అధికారికంగా లేఖ అందింది. ఈ నేపథ్యంలో రేపు అనగా డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1:20 దివ్య ముహూర్తాన సమయాన భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయభేరి మోగించింది. వరుసగా 7వ సారి అధికారం దిశగా కమలం పార్టీ దూసుకుపోయింది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. 182 స్థానాలకు 1621 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. బీజేపీ 156, కాంగ్రెస్ 17, అప్ 5, ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కాగా మ్యాజిక్ ఫిగర్ 92, దీన్ని బీజేపీ దాటేసింది. గుజరాత్లో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతింది. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఓట్లకి కోత పెట్టింది. 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న రాష్ట్రంలో వరుసగా 7వ సారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎగ్జిట్ పోల్ అంచనా అలాగే చెప్పాయి. ఎగ్జిట్ పోల్ అంచనా నిజం చేస్తూ గుజరాత్ రాష్ట్రంలో కమలం వికసించింది. 7 సార్లు అధికారం చేపట్టిన పార్టీగా రికార్డు సృష్టించింది. పశ్చిమ బెంగాల్లో వామపక్షాల రికార్డుని సమం చేసే దిశగా బీజేపీ దూసుకువెళ్ళింది.